హాయ్ ఫ్రెండ్స్ హై మనుషా వెల్కమ్ బ్యాక్ టు అనుమధు లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో నూనె లేకపోవటం వల్ల ఆవకాయ నూనెతో దోశ వేసుకున్నాను అనేది చాలా టేస్టీగా వచ్చిన దానికే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఆవకాయ కారంలోనే పైన ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని వంపుకొని గిన్నెలో పెట్టుకోవాలి మామూలుగా స్పూన్ స్పూన్తో వంపుకొని వేసుకోవచ్చు కాకపోతే నేను వీడియోలో మీకు కరెక్ట్గా అబ్జర్వేషన్ అవ్వడానికి నేను ఇలా గిన్నెలో వంపేసి పెట్టుకున్నాను దీంతో ఒక టైప్ ఆఫ్ దోశ చేశానండి తర్వాత మరొక టైప్ దోశ చేశాను ఇందులో వచ్చేసి ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ అండి ఉప్పు కారం కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ రెండు రకాల దోశలు వేసుకుంటే మనకైతే ఇంకా చట్నీతో పనేమి ఉండదు అందుకే నేనైతే ఈ రెండు రకాలు చట్నీ లేకుండా నూనె లేకుండా దోశ ఎలా వేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను సో ఇలా ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి దోశ బ్యాటరు అలాగే ఆవకాయ నూనె ఇంకా ఉప్పు కారం కలిపినటువంటి చిన్న కొంచెం పౌడరు ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దోశ అనేది వేసుకోవాలండి ప్యాన్ వేడుకో వేడి చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలి ఇది కొంచెం మందంగా వేసుకోవాలండి అంటే అట్టులాగా వేసుకోవాలి దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ప్లేస్లో ఈ ఆవకాయ పైన ఉండేటువంటి ఆయిల్ రీప్లేస్ చేసుకోవాలండి సో చూశారు కదా ఇది ఒక టూ టూ టైమ్స్ వేశానండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కొంచెం కొంచెంగా వేశాను తర్వాత ఇదైతే చాలా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి కొంచెం వేసుకుంటే చాలు మనకి దోశ అంతా వేసుకోవాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా అయిలా ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టుకుంటేనండి మనకి చక్కగా మొత్తం లోపల మొత్తం కూడా ఉడుకుతుందండి కొంచెం మందంగా వేసుకుందామని చెప్పాను కదా సో ఇలా మంచి కలర్ వచ్చింది చూసారు కదా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంకా దీనికి మనకైతే చట్నీ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇంకా నేను మళ్ళీ ఒక దోశ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా ఒకసారి మా ఇంట్లో అయితే ఆయిల్ అయిపోయిందండి దోశలు టైంకి అందుకోసం నేను ఇందులో ఉన్న ఆయిల్ని వంపేసి వేసాను చాలా టేస్టీగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ ఈరోజు ఇలా మళ్ళీ ఒక్కసారి ట్రై చేశాను తర్వాత నేను ఇంకా రెండో ఒక సెకండ్ టైప్ కూడా దోశ మీతో షేర్ చేసుకుంటున్నాను రెండోది అది వచ్చేసి ఉప్పు కారం కలిపాను కదండి దాని మీద ఇలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని మనం ఈ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు సో నేను మాత్రం ఇంట్లో ఉండే ఆయిల్ యూజ్ చేశానండి దీనికోసం ఇలా రెండో దోశ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు రకాల దోశలకైతే మనకి అస్సలు చట్నీ అనేది అవసరం లేదు స్పైసీ స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇంత టేస్టీ వంటి మాత్రం మిస్ అవ్వద్దు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఆయిల్ ప్లేస్లో మనం ఆవకాయలు రీప్లేస్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే కొంచెం పైన ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా డబుల్ అవుతుందండి సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుందని నేను మీతో ఈ వీడియో షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయాలి అనిపిస్తే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై బై ఫ్రెండ్స్